హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియసఖి. ఈరోజు మన ఛానల్లో రాశి ఉసిరికాయతో నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ఈ సీజన్లో బాగా దొరుకుతాయి కదా ఇవి. ఒకే రకం కాదండి, రెండు రకాలుగా పచ్చడి చేసుకోవచ్చు ఈ ఉసిరికాయలతో. అవి రెండు ఈరోజు చూద్దాము. ముందుగా ఉసిరికాయలను బాగా కడిగి తడిపోయేలా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఈ ఉసిరికాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. నేను సగం ఉసిరికాయలే ఫ్రై చేస్తున్నానండి. రెండు రకాలుగా చేసుకోవచ్చు అన్నాను కదా, సగం పచ్చివే ఉంచుతున్నాను, సగం ఉసిరికాయలు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉసిరికాయలు వేగడానికి పెద్దగా టైం పట్టదు, జస్ట్ 2-3 మినిట్స్ వేగితే చాలండి, సరిపోతుంది, త్వరగా వేగిపోతాయి. చూడండి, 3 నిమిషాలకు వేగిపోయాయి, ఇలా కలర్ మారుతాయి. ఇలా కలర్ మారింది అంటే వేగిపోయినట్టే. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఒక 3 మినిట్స్ పట్టింది నాకు అంతే ఉసిరికాయలు వేగడానికి. ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇదే ఆయిల్లో మళ్ళీ ఇప్పుడు పోపు పెట్టుకుందాము. పోపు పెట్టుకోవడానికి ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు ఆవాలు బాగా వేగాలండి. మెంతులు ఎర్రగా వేగాలి, ఆవాలు చిటపటమనాలి. అప్పుడే ఇవి ఈ రెండిట్లోని చేదుపోయి కమ్మగా ఉంటాయి. ఇవి రెండు వేగాక ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా కాస్త వేగాక ఒక 2 వెల్లుల్లిపాయలు పొట్టు తీసి కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. 2 వెల్లుల్లిపాయలని కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి వేసి ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. మరీ ఎర్రగా ఏం వెల్లుల్లి వేగాల్సిన అవసరం లేదండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. చూడండి, ఈ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మిగతాది ఈ ప్యాన్ వేడికే వెల్లుల్లి వేగిపోతుంది. పోపు చల్లారాక పచ్చడిలో కలుపుకోవాలి. పోపు చల్లారేలోపు మనం మిగిలిన ప్రాసెస్ చేద్దాము. ఇవి వేయించి పెట్టుకున్న ఉసిరికాయలు, ఇవి పచ్చి ఉసిరికాయలు. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఇందులో 1 ఫుల్ కప్ కారం వేసుకోవాలండి. మీరు కొలత ప్రకారం చేసుకోవాలంటే ఇలా చేసుకోండి. 1 ఫుల్ కప్ కారంకి 1/4 కప్ ఉప్పు, 1/4 కప్పు ఆవాల పొడి తీసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ మెంతి పొడి. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఉసిరికాయలు కూడా నేను ఇప్పుడు 1 ఫుల్ కప్ కారం తీసుకున్నాను కదా, అదే కప్పుతో 5 కప్పుల ఉసిరికాయలు ఉన్నాయి. 5 కప్పుల ఉసిరికాయలకు 1 కప్ కారం, 1/4 కప్పు ఉప్పు, 1/4 కప్పు ఆవాల పొడి, 1 టీ స్పూన్ మెంతి పొడి. ఆయిల్ కూడా 1 ఫుల్ కప్ తీసుకున్నానండి. ఈ ఉసిరికాయలు పెద్దగా పుల్లగా ఉండవు, అందుకే 5 కప్పుల ఉసిరికాయలకు 1 కప్పు కారం సరిపోతుంది. ఇవన్నీ బాగా కలుపుకొని ఇప్పుడు 2 ఉసిరికాయలు ఉన్నాయి కదా వేయించి పెట్టినవి పచ్చివి, సగం ఇందులో సగం అందులో కలుపుకుందాము. సగం కారం పొడి వేయించి పెట్టిన ఉసిరికాయల్లో వేస్తున్నాను. ఇది పక్కా కొలతలతో చెప్తున్నానండి, మీరు యాజ్ ఇట్ ఈస్ చేసుకోండి, చాలా బాగా వస్తుంది పచ్చడి. ఇంకా మిగిలిన సగం కారం పచ్చి ఉసిరికాయల్లో వేద్దాము. ఇలా వేశాక ఉప్పు కారం అంతా కాయలకు పట్టేలా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందులో పోపు కలుపుతామండి. ఈ టైంలో పోపు కూడా చల్లగా అయిపోయి ఉంటుంది. పచ్చళ్ళలో ఎప్పుడు కానీ పోపు చల్లగా అయ్యాకే కలపాలండి. వేడి వేడి పోపు అసలే కలపొద్దు. కంప్లీట్గా చల్లారింది పోపు. ఇప్పుడు పోపు కూడా సగం ఇందులో సగం అందులో కలుపుకుందాము. మీకు కొలతలు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూసుకుంటూ కూడా చేసుకోవచ్చు. రెండిట్లో సమానంగా పోపు కూడా వేశాక అంతా బాగా కలుపుకోవాలి. మీకు ఇలా 2 రకాలుగా వద్దు అనుకుంటే ఒకే రకం చేసుకోవచ్చు, 2 బాగానే ఉంటాయండి. పచ్చి కాయలతో చేసుకున్న, వేయించిన కాయలతో చేసుకున్న 2 బాగానే ఉంటాయి. ఇది జస్ట్ 4-5 గంటలు ఊరితే సరిపోతుందండి, ఇంకెక్కువగా ఊరాల్సిన అవసరం లేదు. ఈ కాయలు పెద్దగా పుల్లగా ఏమీ ఉండవు కాబట్టి నేను ఇందులో నిమ్మరసం పిండుతున్నాను. ఒక కొంచెం పెద్ద సైజు నిమ్మకాయ తీసుకొని సగం చెక్క ఒక దాంట్లో, సగం చెక్క ఇంకొక దాంట్లో పిండుతున్నాను. నిమ్మరసం పిండాక బాగా కలుపుకోవాలి. కలిపి ఇవి ఏదైనా జార్లోకి తీసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉండే టేస్టీ అండ్ హెల్తీ రాశి ఉసిరికాయ పచ్చడి రెడీ అవుతుంది.
ఇది ఒక 4-5 గంటలు ఊరితే సరిపోతుందండి. నేను ఊరిన తర్వాత పిక్ కూడా పెట్టాను ఎండింగ్లో, చూడండి మీకు వెంటనే కాబట్టి ఇలా డ్రైగా అనిపిస్తుంది. ఇది ఏమో వేయించిన ఉసిరికాయలతో చేసిన పచ్చడి, ఇది పక్కన ఉంది, ఇది పచ్చి ఉసిరికాయలతో చేసింది. మీకు ఇప్పుడు 4-5 గంటల తర్వాత ఊరిన పిక్ పెడుతున్నాను, చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ కొట్టి షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.